హాయ్ ఫ్రెండ్స్ నా శివ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం ఇంటర్లాకింగ్ బ్రిక్స్కి సంబంధించిన తయారీ విధానం ఉపయోగాలు నష్టాలు ఇది ఇంటికి ఉపయోగించాలి ఎవరు ఉపయోగించాలి రెడ్ బ్రిక్స్ తోని సిమెంట్ బ్రిక్స్ తోని కంపేర్ చేసినప్పుడు దీని ధర ఎట్లుంటుందని చెప్పేసి వీటికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈ వీడియోలో అయితే ట్రై చేద్దాం కాబట్టి ఎవరైనా ఈ బ్రిక్స్ ఉపయోగించాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం చూడండి మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది ఫస్ట్ మనం తయారీ విధానం చూసుకున్నట్టయితే దీని తయారీలో సిమెంట్ ఇసుక లేదంటే రోబో and ఫ్లైయాష్ స్టోన్ చిప్స్ అయితే యూజ్ చేయడం జరుగుద్ది వీటన్నింటినీ కూడా వాటర్ తోని సరైన మోతాదులో కలిపి మిషన్స్ లోపలికి పంపుతారు అక్కడ హైడ్రాలిక్ కంప్రెషన్ మెథడ్ లో అత్యధిక పీడనం వద్ద ఈ ఇటుకలు తయారు చేయబడతాయి అంటే అన్ని దిక్కుల నుంచి కూడా ప్రెషర్ పెట్టి ఈ పైన ఉన్న మిశ్రమాన్ని అంతా కూడా దగ్గరికి వత్తుతాయి అట్లా ఇటుకలు తయారవుతాయి కాబట్టి దీని యొక్క మాక్సిమం స్ట్రెంత్ అయితే పొందుతాయి ఆల్మోస్ట్ ఎర్ర ఇటుకలు సిమెంట్ ఇటుకలంత స్ట్రెంగ్త్ అయితే దీనికి ఉంటుంది ఒకసారి ఇటుకలు తయారైన తర్వాత దీన్ని క్యూరింగ్ ప్రాసెస్ కి పంపిస్తారు ఈ క్యూరింగ్ వచ్చేసి మనకు ఏడు నుంచి పద్నాలుగు రోజులు ఉంటది దీంట్లో ప్రతిరోజు ఈ ఇటుకల్ని నీళ్లతో నడుపుతారు ఇక్కడ క్యూరింగ్ అయిపోయిన తర్వాత మనం ఇంటికి తెచ్చుకుంటాం కదా ఆ తర్వాత ఎలాంటి క్యూరింగ్ కూడా చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గోడలు పెట్టుకోవచ్చు దాని తర్వాత పెయింటింగ్ వర్క్ అయితే వెళ్ళిపోవచ్చు ఈ ఇటుకల సైజెస్ చూసుకున్నట్టయితే మనకు మోస్ట్ పాపులర్ వచ్చేసి ట్వెల్వ్ ఇంటూ సిక్స్ ఇంటూ ఫైవ్ లేదంటే ట్వెల్వ్ ఇంటూ ఎయిట్ ఇంటూ ఫైవ్ ఇవన్నీ కూడా ఇంచెస్ లో చెప్తున్నా నేను ఇప్పుడు దీని బరువు గా చూసుకుంటే పది నుంచి పన్నెండు కిలోలు ఉంటుంది దీని డిజైన్ సిస్టమ్ చూసుకుంటే దీన్ని తయారు చేసేటప్పుడు మనకు డిప్రెషన్ అండ్ ప్రొజెక్షన్ అని చెప్పేసి రెండు రకాల మెథడ్స్ లో మనకు కన్స్ట్రక్షన్ సాధారణంగా చూసుకునే ఇటుకలేమో మనకి ఇట్లుంటాయి ఇంటర్లాకింగ్ బ్రిక్స్ చూసుకుంటే ఇట్లా వచ్చిన తర్వాత ఒక సైడ్ లోపలికి పోతుంది దీన్ని ఏమంటారంటే డిప్రెషన్ ఇంకొక సైడ్ వచ్చేసి పైకచ్చు ఉంటుంది దీన్ని ప్రొజెక్షన్ అని చెప్పేసి అంటారు ఈ విధంగా రెండు ఇటుకల్ని తీసుకున్నప్పుడు ఒక్క ఇటుకనేమో లోపలికి ఉంటుంది కదా ఈ రెండో ఇటుకలో బయటకున్న దాన్ని ఈ లోపల ఉన్న దాంట్లో ఇట్లా పెట్టి గోడ కట్టుకునే విధంగా దీన్ని తయారు చేయడం జరుగుద్ది అంటే ఈ విధంగా మధ్యలో ఈ మధ్యలో ఉన్న ప్లేస్లో దీన్ని లాక్ చేస్తున్నారు కాబట్టి మధ్యలో అంటే ఇంటర్ అన్నమాట కాబట్టి ఇంటర్ లాకింగ్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే మధ్యలో ఉన్న ప్లేస్ని లాక్ చేయడం వల్ల ఇంటర్ లాకింగ్ బ్రిక్స్ అని చెప్పేసి దీని పేరు అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీని తయారీ విధానం దీనికి పేరు ఎట్లా వచ్చింది సైజ్ ఎట్లా అని చెప్పేసి అన్ని కూడా తెలుసుకున్నాం కదా నెక్స్ట్ ఈ బ్రిక్స్ లో ఉండే ఉపయోగాల గురించి తెలుసుకుందాం ఉపయోగాల్లో మొదటి చూసుకున్నట్టయితే ఖర్చు తక్కువ అవుతుంది ఖర్చు తక్కువ అన్న కదా అని చెప్పేసి వీడియో క్లోజ్ చేసి ఇంటర్లాకింగ్ బ్రిక్స్ కొందామని చెప్పి పోకుండ్రి ఎందుకంటే మీరు మిగిలిన విషయాలు తెలుసుకోకుండా పోయినట్టయితే రెడ్ బ్రిక్స్ కి సిమెంట్ బ్రిక్స్ కి ఎంతైతే ఖర్చు అవుదో ఇక్కడ కూడా మీకు అంతే ఖర్చు అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది ఈ బ్రిక్స్ లో తక్కువ అవ్వడానికి కారణాలు ఏంటంటే సిమెంట్ జాయింట్స్ ఉంటాయి మనకు వేరే ఇటుకలలో చూసుకుంటే ఇటుకను ఇటుకను కలపడానికి సిమెంట్ తో జాయింట్ ఉంటుంది కదా ఇక్కడ మనకు ఆ జాయింట్స్ చేయాల్సిన పని లేదు ఇంకొకటి ఇటుకలు స్మూత్ ఫినిషింగ్ తో ఉంటాయి కాబట్టి మీకు ప్లాస్టరింగ్ చేసే అవసరం కూడా ఉండదు కాబట్టి ఖర్చు తక్కువ తక్కువైద్ది గోడల్ని నీటితో క్యూరింగ్ చేసే అవసరం ఉండదు మన ఇంట్లో నీళ్లు మిగులుతాయి ఎందుకంటే మనకు తయారు చేసేటప్పుడే ఏడు నుంచి పద్నాలుగు రోజుల క్యూరింగ్ అని చెప్పుకున్నాం కదా ఈ ఇటుకలు గట్టిపడడానికి ఆ క్యూరింగ్ అయితే సరిపోద్ది తక్కువ లేబర్ తో ఎక్కువ పని చేయొచ్చు కాబట్టి మనకు డబ్బు సమయం రెండు కూడా ఆదా అయ్యే అవకాశం ఉంటుంది నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ ఇటుకల్ని మళ్ళీ వాడుకోవచ్చు ఇది ఒక గొప్ప ఉపయోగం అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడైనా రేకుల షెడ్ కట్టుకున్నాం అనుకుందాం కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మీ పొలంలో చేయిన్లకు ఇంకొక షెడ్ కట్టాల్సి వస్తే ఇక్కడ ఉన్న ఇటుకల్ని యాజ్ ఇట్ గా తీసుకుపోయి మళ్ళీ అక్కడ యూజ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఈ ఫీచర్ మనకు ఈ రెడ్ లా సిమెంట్ బ్రిక్స్ లా ఉండదు ఎందుకనంటే అక్కడ మనం సిమెంట్ తో జాయింట్ చేస్తాం కాబట్టి వాటిని తీయాలంటే మళ్ళీ పలగొట్టుకుంటూ పోవాలి చాలా వరకు కూడా ఇటుకలు డ్యామేజ్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటది భూకంపాలు వైబ్రేషన్స్ లాంటివి వచ్చినప్పుడు ఈ జాయింట్స్ దగ్గర క్రాక్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది కానీ కంప్లీట్ గా గోడ కూలిపోవడానికి మాత్రం చాలా తక్కువ అవకాశాలు అయితే ఉంటాయి ఈ క్రాక్స్ కూడా ఎందుకనంటే మనకి ఇటుకల మధ్యలో ఉండే చిన్న చిన్న జాయింట్స్ ఉంటాయి కదా ఆ జాయింట్స్ ని క్లోజ్ చేయడానికి ఒక సపరేట్ కెమికల్ దొరుకుతుంది దాంతో స్మూత్ ఫినిషింగ్ అయితే మనం తీసుకురావాలి లేదంటే మనం పెయింటింగ్ టైంలో పెట్టే వాల్ పుట్టి ఉంటుంది కదా వైబ్రేషన్స్ లాంటివి ఏర్పడితే ఆ వాల్ పుట్టి కానీ ఆ కెమికల్ కానీ క్రాక్స్ ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది కానీ కంప్లీట్ గా గోడ పోవడం అనేది చాలా రేర్ కండిషన్స్ లో జరుగుద్ది గోడ పూర్తయిన వెంటనే మనం పుట్టి పెట్టి ప్రైమర్ పెయింటింగ్ వర్క్ అయితే ప్రొసీడ్ కావచ్చు దీంట్లో మనకు వాటర్ క్యూరింగ్ కానీ ప్లాస్టరింగ్ కానీ చేసే పని లేదు కాబట్టి డైరెక్ట్ గా మనం పెయింటింగ్ వర్క్ వెళ్ళిపోవచ్చు వర్క్ స్పీడ్ అనేది పెంచుకోవచ్చు సాధారణ సిమెంట్ ఇటుకలు రెడ్ బ్రిక్స్ లాగా ఎట్లయితే మనము ఎలక్ట్రికల్ ప్లంబింగ్ పైప్ లైన్స్ అయితే ఇచ్చుకుంటామో సేమ్ దీంట్లో కూడా మీరు ఈ ఇటుకల్ని కట్ చేసి ప్లంబింగ్ పైప్ లైన్ కానీ ఎలక్ట్రికల్ పైప్ లైన్స్ కానీ తీసుకోవచ్చు డిసడ్వాంటేజెస్ తెలుసుకోవడం కంటే ముందు ఒక చిన్న విషయం ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నట్టయితే మీ ఇంటికి హౌస్ ప్లాన్ కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న మన ఫోన్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి మీ ఇంటి ప్లాన్కి ఎంత ఖర్చు అవుద్ది ఎన్ని రోజులు సబ్మిట్ చేస్తామని చెప్పేసి చెప్తాము మా ప్లానింగ్ విధానం ఎట్లుంటుందంటే ఆన్లైన్లో జూమ్ మీట్ ద్వారా మీ ఇంట్లో కూర్చొని మీరు చూస్తుండగానే మీ ఇంటి ప్లాన్ రెడీ చేస్తాము ఇల్లు కట్టిన తర్వాత ఎట్లుంటుంది అనేది త్రీడీలో చూపించడం జరుగుద్ది మీరు ఎలా కట్టుకుంటే బాగుంటుంది అనే సజెషన్స్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇలాంటి చాలా విషయాలు మా ఇంజనీర్స్ అయితే మీతో డిస్కస్ చేస్తూ మీ ఇంటి ప్లాన్ కంప్లీట్ చేయడం జరుగుద్ది ఈ సర్వీస్ పట్ల ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నా మీ ఇంటికి కొత్త హౌస్ ప్లాన్ కావాలన్నా కూడా ఖచ్చితంగా ఇక్కడ ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ అవ్వడం అయితే మర్చిపోవద్దు ఇప్పుడు మనం ఇంటర్లాకింగ్ బ్రిక్స్కి సంబంధించిన డిసడ్వాంటేజెస్ గురించి కూడా మాట్లాడుకుందాం ఏ ప్రోడక్ట్ అయినా అది ఇటుకైనా ఇంకేదైనా ప్రోడక్ట్ అయినా కూడా అడ్వాంటేజెస్ తో పాటు డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి ఇవి రెండు తెలుసుకున్నప్పుడే ఆ ప్రోడక్ట్ మనకు యూజ్ అయిందా కాదా మనం పెట్టే డబ్బులకు అది వర్త్ఫుల్లా కాదా అని చెప్పేసి మనం డిసైడ్ అయితే కావచ్చు ఫస్ట్ డిసడ్వాంటేజ్ చూసుకున్నట్టయితే ప్లాస్టరింగ్ చెయ్యం కాబట్టి బయట వైపు గోడల నుండి తేమ వచ్చే అవకాశం ఉంటుంది అంటే వర్షాకాలం ముసురు కొట్టినప్పుడు కంటిన్యూగా మనకు వర్షాలు పడుతూనే ఉంటాయి కాబట్టి ముందు నేను చెప్పిన ఆ జాయింట్స్ ఉన్నాయి చూసినరా ఆ జాయింట్స్ దగ్గర నుంచి కొద్ది కొద్దిగా తేమ లోపలికి రావడానికి ఛాన్స్ ఉంటుంది అట్లా లోపలికి వచ్చినప్పుడు లోపల ఉన్న వాల్ పుట్టిని కానీ పెయింట్ని కానీ డ్యామేజ్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది ఇక్కడ మీకు డౌట్ రావచ్చు అన్నా మరి ఇట్లా తేమ రాకుండా మనం బయట సైడ్ ప్లాస్టరింగ్ చేయొచ్చు కదా సిమెంట్ తోని ప్లాస్టింగ్ చేయొచ్చు కదా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు ఇన్ కేస్ మీరు అట్లా చేసినట్టయితే ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ కొనడానికి ఇంకా మీనింగే ఉండదు ఎందుకంటే బ్రిక్స్ కొనడానికి డబ్బులు పెట్టి మళ్ళా ప్లాస్టరింగ్ చేయడానికి డబ్బులు పెట్టి లేబర్లను పెట్టి ఆల్మోస్ట్ మీరు రెడ్ బ్రిక్ బ్రిక్తోని కట్టుకున్నంత డబ్బులు పెట్టిన తర్వాత ఇంకా ఇంటర్లాకింగ్ బ్రిక్ ఎందుకు వాడడము రెడ్ బ్రిక్ ఏ వాడుకోవచ్చు సిమెంట్ బ్రిక్ ఏ వాడుకోవచ్చు కదా కాబట్టి ప్లాస్టరింగ్ చేయం కాబట్టే మనకు తేమ రావడానికి అవకాశం ఉంటుంది ప్లాస్టరింగ్ చేసినట్టయితే వేరే బ్రిక్స్ వాడుకున్నా దీన్ని వాడుకున్నా పెద్ద తేడా అయితే ఉండదు సిమెంట్తో చేసినాయి కాబట్టి ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ లోపల సిమెంట్ని కూడా యూజ్ చేసిండ్రు కాబట్టి రెడ్ బ్రిక్స్ కంటే ఇవి త్వరగా వేడెక్కుతాయి తొందరగా వేడిని గ్రహించడానికి అవకాశం ఉంటుంది ఇది కూడా ఒక పాయింటే మీ ప్రాంతంలో బాగా వేడి ఉన్నట్టయితే దీన్ని కూడా కన్సిడర్ చేసి అయితే మీరు చూడొచ్చు అన్ని ప్రాంతాల్లో అందుబాటులో లేకపోవడం అన్న ఇది కూడా డిసడ్వాంటేజ్ అయినా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు ఇది ఎందుకు డిసడ్వాంటేజ్ కింద నేను కన్సిడర్ చేసినా అంటే ఇప్పుడు సపోజ్ మీ ఏరియాలో అందుబాటులో లేదనుకుందాం మీ ఏరియా ఇక్కడ అనుకుందాం ఇవి తయారు చేసేది ఇక్కడ అనుకుందాం ఈ మధ్యలో దూరం ఒక మూడు వందల కిలోమీటర్లు అని చెప్పేసి అనుకుందాం ఇప్పుడు ఇక్కడ ఇంటర్లాకింగ్ బ్రిక్ మీరు పది రూపాయలకి ఇక్కడ దొరికినా కూడా అది మూడు వందల కిలోమీటర్లు ట్రావెల్ చేసి మీ ఇంటికి వచ్చేసరికి ముప్పై రూపాయలు అయింది దీని రేటు ఈ ముప్పై రూపాయలు ఏదో మనం ఇంటికాడు ఉన్న రెడ్ బ్రిక్స్కో సిమెంట్ బ్రిక్స్కో పెట్టి కొనుక్కోవచ్చు కదా అట్లా కొనుక్కుంటే మనకు ఇరవై రూపాయలకో ఇటుక దొరికినా ఇంకా పది రూపాయలలో సిమెంట్ లేబర్ ఈ ఖర్చులన్నీ కూడా కవర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది సో అన్ని ప్రాంతాల్లో అందుబాటులో లేదు కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కనుక మీ ఇంటికి కానీ మీ కన్స్ట్రక్షన్ చేసే ఏరియాకి కానీ దూరంగా ఉంటే మీ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఎంత పెరుగుతుంది మీ లోకల్గా దొరికే బ్రిక్స్ కంటే అది ఎక్కువనా తక్కువనా అని కంపేర్ చేసుకున్న తర్వాతనే ఈ బ్రిక్స్కి అయితే మీరు ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ చూసుకుంటే భూకంపాలు లేదా బ్లాస్టింగ్స్ జరిగే ప్రదేశాల్లో కడితే గోడల్లో క్రాక్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి అంటే మా దగ్గర సింగరేణి బాగా ఫేమస్ ఇక్కడ మనకు పొద్దు మొత్తంలో ఒక మూడు షిఫ్ట్లలో కూడా ల్యాండ్ మైన్స్ అయితే పెట్టడం జరుగుద్ది కాబట్టి అలాంటి ఏరియాలు కట్టుకున్నప్పుడు తోని కట్టిన గోడలకే క్రాక్స్ వస్తాయి ఇక ఇంటర్లాకింగ్ బ్రిక్స్ అంటే జాయింట్స్ ఉంటాయి దాని మీద వాల్ పుట్టి కాబట్టి అది తక్కువ స్ట్రెంత్ ఉంటది కాబట్టి మన క్రాక్స్ అనేది లీడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది ఒకవేళ ఎక్కువగా బ్లాస్టింగ్స్ జరిగి ఎక్కువగా వైబ్రేషన్స్ వచ్చే ఏరియాలో ఉంటే మీకు కంటిన్యూగా గోడలు మొత్తం క్రాక్స్ వచ్చి కనబడడానికి కూడా ఛాన్స్ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మీరు కన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటది ఇంకొకటి ఎక్కువ అంతస్తులు కట్టాలి అనుకుంటే ఇవి ఉపయోగపడవు మ్యాక్సిమం వీటిని జీ ప్లస్ వన్ వరకు అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఇంకా ఫస్ట్ ఫ్లోర్ వరకు అయితే మనం సజెస్ట్ చేయొచ్చు అంతకంటే పెరిగినప్పుడు ఏమైందనంటే దీని మీద షీర్ ఫోర్సెస్ అంటే విన్ లోడ్ డెడ్ లోడ్ ఇలాంటి చాలా పడుతూ ఉంటాయి కాబట్టి మీరు స్ట్రక్చరల్ ఇంజనీర్ కానీ లేదంటే మీ సివిల్ ఇంజనీర్ కానీ కన్సల్ట్ అయిన తర్వాతనే జీ ప్లస్ వన్ కంటే ఎక్కువ కన్స్ట్రక్షన్కి ఇంటర్లాకింగ్ బ్రిక్స్ ఉపయోగించాలన్నా వద్దా అని చెప్పేసి అయితే డిసైడ్ కానీ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము దీనికి సంబంధించి ఇంటర్లాకింగ్ బ్రిక్స్ని ఎక్కడ ఉపయోగించాలి ఎవరు ఉపయోగించాలి ఇలాంటి విషయాల గురించి కూడా ఫోకస్ చేద్దాము ఎలాంటికి ఉపయోగించాలి అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉన్నది మీరు కట్టుకునే ఇల్లు రేకుల ఇల్లు అయినా పిల్లర్స్ మీద కట్టినా లేదంటే గోడల మీద స్లాబ్ వేసుకున్నా కూడా ఇంటర్లాకింగ్ బ్రిక్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు కానీ గోడల మీద స్లాబ్ వేసేటోళ్ళు లేదంటే ఈ రేకులకు కట్టేటోళ్ళు మీరు క్వాలిటీ విషయంలో కూడా కొంచెం చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఏ ప్రోడక్ట్ అయినా కూడా ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ అని ఉంటాయి కదా తయారు చేసేటోళ్ళ దగ్గరికి మీరు పోయినప్పుడు ఇది ఏ క్వాలిటీ ఇది గోడల మీద స్లాబ్ని తట్టుకుంటుందా తట్టుకోదా ఇలాంటి విషయాలు కొంచెం ఎంక్వైరీ చేసినాకనే తీసుకోండి తక్కువ ఖర్చులు వస్తాయి కదా తక్కువకే దొరుకుతానే కదా అని చెప్పేసి డూప్లికేట్ క్వాలిటీ ఇట్లా కొనేది ఉంటే ఫ్యూచర్లో కట్టిన తర్వాత మనకు లోడ్ తట్టుకోలేదనుకో మొత్తం మనం పెట్టిన డబ్బులు వేస్ట్ అవుతాయి కాబట్టి ముందే జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది జీ ప్లస్ వన్ వరకు ఇంటర్లాకింగ్ బ్రిక్స్ ఉపయోగించొచ్చు అని చెప్పేసి చెప్పుకున్నాం కదా సేమ్ ముందు మాట్లాడిందే మళ్ళీ నేను దీని గురించి స్పెషల్ గా చెప్పా జీ ప్లస్ టూ ఇంకా ఎక్కువ పోయేది ఉంటే మాత్రం నీ స్ట్రక్చరల్ ఇంజనీర్ ఆర్ సివిల్ ఇంజనీర్ అయితే కన్సల్ట్ అవ్వండి నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇది ఎవరికి ఉపయోగం అంటే ఇదంతా తెలుసుకున్నాం కానీ అసలు ఇది మాకు ఉపయోగపడుతుందా పడదా అని చెప్పేసి మీకు డౌట్ ఉంటుంది కదా ఇది ఎవరికి ఉపయోగం అంటే అన్న మా దగ్గర చాలా తక్కువ టైం ఉన్నది తొందర ఇల్లు కట్టుకోవాలి అని చెప్పేసి అనుకుంటే మీకు చాలా వరకు టైం రిడ్యూస్ చేస్తుంది కాబట్టి ఇంటర్లాకింగ్ బ్రిక్స్ అయితే మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ కొద్దిగా ఖర్చు తక్కువ కావాలి నీటి సౌలభ్యం ఎక్కువ లేదు అంటే మా ఏరియాలో తాగడానికే నీళ్ళు కష్టం అన్నా ఈ ఇంటికి కొట్టుడు కూడానా అని చెప్పేసి అనుకుంటే మాత్రం అలాంటి సందర్భంలో కూడా మీరు వీటిని ఉపయోగించుకోవచ్చు కొద్దిగా ఖర్చు తక్కువ అని చెప్పేసి ఎందుకన్నా అంటే మీరు రెడ్ బ్రిక్స్ తోని సిమెంట్ బ్రిక్స్ తోని కంపేర్ చేసినప్పుడు ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ రేట్ అనేది అంత పెద్ద తేడా ఏం చూపెడతలేదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్లాకింగ్ బ్రిక్ ట్వెల్వ్ ఇంటూ ఎయిట్ ఇంటూ సిక్స్ కానీ ట్వెల్వ్ ఇంటూ సిక్స్ ఇంటూ ఫైవ్ కానీ తీసుకున్నట్టయితే యావరేజ్గా మనకు ముప్పై రూపాయలు అట్లా పడుతుంది అంటే ముప్పై నుంచి నలభై మధ్యలో పడుతుంది ఈ తయారు చేసేటోళ్ళు వాళ్ళ క్వాలిటీని బట్టి క్వాంటిటీని బట్టి ఉంటుంది ఇదే రేటు దగ్గర మనము ఒక రెడ్ బ్రిక్ని తీసుకుంటే ఈ రెడ్ బ్రిక్ వచ్చేసి మనకు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు పడుతుంది అంటే ఇక్కడ ఒక మూడు నాలుగు రెడ్ బ్రిక్స్ అయితే దీనికి సమానం కాబట్టి ఇది కూడా మనకు యావరేజ్ గా ముప్పై రూపాయలని రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది నెక్స్ట్ సిమెంట్ బ్రిక్ చూసుకున్నట్టయితే ఒక పెద్ద సిమెంట్ ఇటుక అది ఆల్మోస్ట్ మనకి ఇంటర్లాకింగ్ బ్రిక్ లో ఉంటుంది అది మనకు పదిహేడు రూపాయలు లేదంటే పద్దెనిమిది రూపాయలు కాస్ట్ పడుతుంది ఇప్పుడు ఈ రేట్లో మీరు వీటిని కొనుక్కొని దీనికి సిమెంట్ లేబర్ ఇలాంటి ఖర్చులన్నీ యాడ్ చేస్తే కూడా అది మీకు నలభై రూపాయలకి రీచ్ అయింది అదేదో ఇక్కడ మీరు డైరెక్ట్ ముప్పై లేదా నలభై రూపాయలు పెట్టి తీసుకొచ్చుకుంటారు కాబట్టి మీకు ఖర్చు పరంగా చూసినప్పుడు పెద్ద వేరియేషన్స్ ఏమున్నాయి కాకపోతే మీకు దొరికే ప్లేస్ ఎంత దూరంలో ఉన్నది మీ కన్స్ట్రక్షన్ టైం ఎంత తక్కువ ఉన్నది మీకు మీరు దాన్ని ప్లాస్టింగ్ చేయాలనుకుంటున్నారా లేదంటే డైరెక్ట్ వాల్ పుట్టి పెట్టి వర్క్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారా ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నిటి మీద డిసైడ్ అయి ఉంటుంది కాబట్టి ఖర్చు విషయంలో నేను క్లియర్గా జడ్జి చేసి అయితే చెప్పా కొంచెం అటు ఇటు ఉంటుంది కాకపోతే ఆల్మోస్ట్ సిమిలర్ గా అవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే మీ ఏరియాలో ఈ బ్రిక్స్ అందుబాటులో ఉన్నాయా లేదా ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు తక్కువనా ఎక్కువనా ఇవన్నీ కంపేర్ చేయండి ఇంతకుముందు కూడా చెప్పిన కదా రెడ్ బ్రిక్స్ ని సిమెంట్ బ్రిక్స్ ని ఇంటర్లాకింగ్ బ్రిక్స్ని ఈ మూడింటిని కూడా రేటు పరంగా లేబర్ పరంగా కన్స్ట్రక్షన్ టైం పరంగా ఇవన్నీ క్యాలకులేట్ చేసిన తర్వాత మీకు ఏదైతే రీజనబుల్ ప్రైస్లో దొరుకుతుందో దానికి మీరు ప్రొసీడ్ అవ్వడం అనేది మంచిది ఖర్చు పరంగా చూసినప్పుడు లేదన్నా మిగిలిన అంశాల పరంగా చూద్దాం తక్కువ టైం ఉన్నది నీళ్లు దొరుకుతలేవు అట్లా అనుకున్నప్పుడు మాత్రం మీరు డైరెక్ట్ ఇంటర్లాకింగ్ బ్రిక్స్కి అయితే వెళ్ళిపోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు ఇంటర్లాకింగ్ బ్రిక్స్ కి సంబంధించిన మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పేసిందని చెప్పేసి అనుకుంటానా మీ కనుక ఈ వీడియో వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇసొంటి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకనంటే కన్స్ట్రక్షన్ రిలేటెడ్ చాలా సర్వీసెస్ తెలుగులో మన ఛానల్ ద్వారా నేను మీ ముందుకు ప్రొవైడ్ చేయడానికైతే ట్రై చేస్తున్నా కాబట్టి మీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా అవసరం మీరు ఇంతవరకు సపోర్ట్ చేసినారు ఇక ముందు కూడా సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను బలంగా నమ్ముతున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ ఎస్ డే